నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. ప్రస్తుతం మనం పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుతం పల్నాడు జిల్లా ఇక్కడికైతే రావడం జరిగింది. మనం రైతుతో పాటు ఉన్నాం. ఈయన ఈ సంవత్సరం హెనిస్టా సీడ్స్ వాళ్ళది అదిరా ఈ సీడ్ అయితే సాగు చేయడం జరుగుతూ ఉంది. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు హెనిస్టా సీడ్స్లో భీష్మకి సంబంధించి వీడియో తీసాం ఖమ్మం జిల్లాలో. తర్వాత ఇక్కడ మనం ఇవాళ అదిరా సీడ్కి సంబంధించి తోట ఎట్లా ఉంది, అసలు ఇది కాయ ఎట్లా కాస్తా ఉంది, తర్వాత రైతు యాజమాన్య చర్యలు ఏంటి, స్టార్టింగ్ నుంచి కూడా ఎట్లా యాజమాన్య చర్యలు తీసుకున్నారు, కింద కాంప్లెక్స్ ఎరువులు కానీ పైన స్ప్రేయింగ్స్ కానీ దీన్ని ఎట్లా మెయింటైన్ చేసుకున్నారు, ఈ సంవత్సరం అధికంగా మనకి బొబ్బర్ అనేది ఎక్కువగా తగిలింది చాలా చోట్ల కూడా, మన ఖమ్మం జిల్లా అయినా చూసుకున్నా అన్ని చోట్ల కూడా. సో అది ఈ సీడ్ మీద ఎట్లా ప్రభావం చూపించింది అనే దాని గురించి పూర్తిగా రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి సార్. కట్టెపోయిన పోలరాజు. మీది ఏ ఊరు అని చెప్పే ప్రయత్నం చేయండి, మండలం అంతా కూడా. మా సంక్రాంతిపాడు గ్రామం అండి, నాదెళ్ల మండలం, సిలకలూరుపేట తాలూకా, పల్నాడు జిల్లా అండి. పల్నాడు జిల్లా. సో మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మిరప తోట వేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాలు అంటే మీకు వ్యవసాయం మీద ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది సార్? ఆయన చిన్నప్పటి నుంచి వ్యవసాయం. చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఫీల్డ్ లో ఉన్నారు. అవును. ఇప్పుడు 2 ఎకరాలు ఈ తోట వేసన్నారు కదా, మీరు ఈ సంవత్సరం తీసుకున్న సీడ్ ఏంటిది? అనిష్టది అదిరా విత్తనం. అదిరా సీడ్ తీసుకున్నారు. అంటే మీరు ఇది ఎక్కడ తెచ్చుకున్నారు సీడ్? ఇది సూర్య చంద్ర గుంటూరు. అంటే డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్నారా? మీకు ఏమైనా శాంపుల్ ప్యాకెట్? శాంపుల్ ప్యాకెట్ శాంపుల్ ఇచ్చారు మీకు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పుడు ఎన్ని రోజులు అయితే మీరు తోట వేసుకొని ఇప్పటికి దీనికి? 8వ నెల 26వ తారీఖు నాటాం. ఆగస్టులో వేసారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 4 నెలలు కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. సో 4 నెలల మీద మీకు ఈ తోటకు సంబంధించి మీ అనుభవాలని మాతో చెప్పుకోండి. తోట వేసుకునే దానికంటే ముందు భూమిలో మీరు ఏమన్నా పచ్చిరొట్టె ఎరువులు కానీ లేదంటే ఏదన్నా కాంప్లెక్స్ ఎరువులు కానీ పశువుల ఎరువులు కానీ ఏమైనా వేసుకున్నారా భూమి? పశువుల ఎరువులు ఏమీ లేదు కానీ నేను యాపిట్టు టైకోటర్మా 2 క్వింటాల్ తెచ్చి, అది టైకోటర్మా 10 కేజీలు తెచ్చి కలిపి 15 రోజులు మాగనిచ్చి దిగుబడి అది చిమ్మాను. దాంట్లో ఏమన్నా మీరు టైకోటర్మా యాపిట్టు కలిపి 15 రోజులు మాగనిచ్చారు, అందులో మీరు ఏమన్నా పశువుల ఎరువు ఏమన్నా వేసారు? దానిలో ఇంట్లో అవి చిమ్మే, తర్వాత మళ్ళీ లాస్ట్ సాలు గొర్రదోలేటప్పుడు మళ్ళీ పొటాస్ 2 కట్టలు, డిఏపి 2 కట్టలు చిమ్మే దీంట్లో 2 ఎకరాల్లో. అంతే. సరే, సీడ్ తీసుకున్నారు కదా మీరు, సీడ్ తీసుకున్న తర్వాత దీని జెర్మినేషన్ అంటే విత్తనం మొలక శాతం ఎట్లా అనిపించింది మీకు? మొలక శాతం 80% ఉంటుంది. 80% అంటే బాగానే మలిచింది మీకు. సొంతంగా మీరు మొక్కజొన్న పెంచుకున్నారా లేకపోతే నర్సరీలో పెంచుకున్నారు? దీనికి కూడా అయితే మొక్క వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 120 రోజుల్లో మామూలుగా ఫస్ట్ వేసిన దానికంటే తర్వాత ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులు ఎన్నిసార్లు వేసుకున్నారు? అంటే మొక్క వేసేదానికంటే ముందు పొటాషు అవన్నీ వేసా అని చెప్పారు, అంతకు ముందు కోకోపీట్ సంథింగ్ వేపపిండి ట్రైకోడర్మ వేసుకున్నారు. మొక్క వేసిన తర్వాత 28 4 కట్టలు వేసా. ఇంకా తర్వాత మళ్ళీ 4 కట్టలు 10 26 2 కట్టలు ఏరియా. అంటే ఒక్కొక్కసారిగా 10 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి? అదే తడి పాట వేసినప్పుడల్లా వేసుకున్నారు. సరే, ఈ మొక్క వేసిన తర్వాత ఇది పెరిగే విధానం ఎట్లా అనిపించింది మీకు? మొక్క బాగానే పెంపు బాగా వచ్చింది మొదట్లో, తర్వాత రావడం కానీ రావటమే మొక్క పిలకలు 4 వచ్చి బాగా కొమ్మ జుట్టులతో వచ్చింది. అప్పుడు బెట్ట వచ్చింది పోస్ట్లో. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు చాలా ఎక్కువనే ఉన్నాయి మీ సైడ్? తక్కువ, చాలా తక్కువ. వర్షాలు అసలు మాక్సిమం లేవు. ఏది ఈ మధ్య పడ్డ వర్షాలు తప్పితే, ఈ 2 వానలు తప్పితే మొక్క వేసిన కాడి నుంచి అసలు సరసమైన వానే లేదు. ఇక్కడ మీకు బోర్ ఉందండి? బోర్ అవకాశం ఉంది? బోర్ ఏమి లేదు. ఓన్లీ కాలం వస్తేనే నీళ్ళు పెట్టుకోవాలి. కాలం వస్తే నీళ్ళు. ఇప్పుడు మీరు ఈ మొక్క వేసుకున్నారు కదా, ఈ సంవత్సరం బాగా విపరీతంగా మనకి బొబ్బర్ అనేది చాలా ఎక్కువ గెటాక్ అయింది వైరస్. సో ఆ వైరస్ ప్రభావం అనేది ఈ మొక్క మీద మీకు ఏమైనా కనిపించింది? లేదు. అంటే తోట మొత్తం మీద చూసుకున్నా కానీ ఎన్ని మొక్కలు ఉంటాయి దీంట్లో? వైర్లక్స్ మొక్కను మొత్తం మీద ఎత్తుక్కున్నా కూడా ఒక చెట్టు దొరకదు విత్తనం. అసలు ఒక్క మొక్క కూడా లేదు. సో మీ చుట్టుపక్కల తోటలు ఉన్నాయి కదా, మీ చుట్టుపక్కల తోటలతో దీన్ని పోల్చుకున్నప్పుడు బొబ్బర్ అనేది తట్టుకుందని మీకు అనిపించిందా? అనిపించింది. అంటే చుట్టూ మనకి బొబ్బర్ రాలేదు అని అంటే మొక్క సీడ్ గురించి మనకి సీడ్ నుంచి సపోర్ట్ ఎంత ఉంటుందో, మనం కొట్టుకునే మందుల నుంచి కూడా ఆ విధమైన సపోర్ట్ ఉంటేనే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా తోట కనిపిస్తుంది. నాకైతే ఎక్కడ చూసినా కానీ తోటలో బొబ్బర మొక్క అనేది అసలు లేదు. తర్వాత మనం ఏదైతే భీష్మ విత్తనం చూసామో అదే రకంగా కూడా చెట్టు అనేది మంచిగా పెరిగింది. దాంతోపాటు మనకి ఏదైతే అక్కడ చెప్పుకున్నామో బుట్ట షేప్లో, అంటే మనకి ఒక గొడుగులాగా కింద నుంచి పెరిగి గొడుగులాగా మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తా చూడండి, ఒక గొడుగులాగా దిగింది అనమాట. సో కింద నుంచి కూడా మంచి కాపు అయితే వచ్చింది. అయితే ఇప్పుడు చెట్టు మీద మీకు కాపు ఎట్లా అనిపించింది దీనికి సీడ్కి? బాగానే ఉంది కాపు. కాపు బాగానే వచ్చిందా? అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి వర్షాలు బాగా వచ్చినాయి, భారీ వర్షాలు వచ్చినాయి కదా, ఈ వర్షాలకి ఇది ఏమైనా తాళవటం అట్లా అనిపించిందా మీకు? తాళ అవుతుంది. అంటే ఇప్పుడు సైజ్ కానీ కాయ సైజ్ కానీ కాయ బరువు కానీ ఎట్లా అనిపించింది? కాయ బరువు తూకం వచ్చింది కానీ తాళ అవుతుంది, మచ్చ వస్తుంది.
అంతే మచ్చ అయితే వస్తుంది. మీరు ఎన్ని రోజులకు ఒకసారి మందులు కొట్టుకుంటా ఉంటారు? నేను 5-6 రోజులకి వేస్తాను. 5-6 రోజులకి ఖచ్చితంగా కొట్టుకుంటా ఉంటాను. ఖచ్చితంగా ఇప్పుడు మొత్తం మీద ఈ 120 రోజుల్లో 5-6 రోజుల కంటే దగ్గర దగ్గర ఒక 15-20 స్ప్రేలు అలా చేసి ఉంటారు. కొట్టేటప్పుడు ఏ మందులు కొడతా ఉంటారు మీరు స్టార్టింగ్ నుంచి కూడా? వాటి పేర్లు ఏమన్నా మీకు ఐడియా ఉందా? లో పాస్మిట్టు, రాగా పాస్మిట్టు ఎక్కువ వాడే, రాగారు వాడే, పోతే ఎక్స్బోనస్ రెండు ట్రిప్పులు కొట్టే. ఎక్స్బోనస్ కూడా కొట్టారు అంటే ఈ మధ్య కొట్టారా స్టార్టింగ్ లోనే కొట్టారా? ఫస్ట్ లో ఒకసారి వేసా, మన ఈ మధ్య వేసా ఒకసారి. తెల్లదామకి ఏం మందులు కొట్టుకున్నారు? తెల్లదామకి ఎస్ఆర్ఆర్ అని ఒకసారి వేసా, అంతే. మన ఈ మధ్య ఇది వేసా, ఆర్తీను నవక్రాను కూడా కోసం, మెత్తదనం కోసం ఆర్తీను నవక్రాను కూడా వేసా. మంచిగా అనిపించిందా మీకు అది? బాగానే. సో ఇప్పుడు ఎక్కువగా మనకి నల్ల తామర పురుగు బాగా వస్తా ఉంది ఈ టైంలో. నల్ల తామర పురుగు ఏమైనా అటాక్ అవుతుంది దీనికి? ఏమి లేదు. చుట్టుపక్కల తోటలో కానీ ఇప్పుడు నల్ల తామర పురుగు అటాక్? మా చుట్టుపక్కల కూడా ఏమీ లేదు, మన దాంట్లో కూడా లేదు. అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ తాళైతుంది అని అన్నారు కదా, సరే ఫస్ట్ కాయ అంటే తాళైంది, వర్షాలకి అయింది అనుకోండి, పైన మళ్ళీ మీకు సెకండ్ కాపాని సెట్ అవుతా ఉందా? పైన ఇగురు వస్తుంది, వాటికి పూతలు వస్తున్నాయి. ఒకసారి నాకు రెండు మొక్కలు తీసి చూపించండి నాకు. అసలు ఎట్లా చెట్టు ఎట్లా పెరిగింది అని కొంచెం దగ్గర చూపించాను. లేపండి, ఏం కాలేదు. ఇప్పుడు ఇది చూడండి మీరు, చిన్నది అండి, మీ ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే కాయ అంతా కూడా మనకి ఫస్ట్ కాపీది, దాని తర్వాత మళ్ళీ మనకి పచ్చికాయ కూడా. గనుపెట్లుంది బాబే మనకి, గనుపు దగ్గర. ఇప్పుడు ఇది దేని కింద పోతుంటే, తేజల్లో పోదా లేకపోతే ఏమన్నా లావ సెగ్మెంట్లలో పోదా అనిపిస్తుందా నీకు? ఎట్లా? తేజలోనే పోయిద్ది అనుకుంటున్నాను. తేజలలోనే పోద్దు అనుకుంటున్నాను. అంటే ఇంతవరకు కాయ కటింగ్ ఏమైనా చేపిస్తానా? కోపిస్తున్నా ఇప్పుడు. ఎన్ని రోజులు అయింది కాయ గోపి పట్టి? ఇవాళకి 2 రోజులు. అంటే ఇప్పుడు తోట చూస్తుంటే బాగా ఎక్కువ కమ్ముకుంది మనకి, బాగా కమ్ముకుంది కదా. ఈ ఈ సైజ్ సరిపో? అసలు ఎంత పెట్టిన నువ్వు మొక్కకి? మొక్క దూరం ఎంత పెట్టినవు? 32. సాగు సాగు మధ్య దూరం ఎంత పెట్టిన? మొక్కకి మొక్కకి మధ్య 18 అంగుళాలు. 18 అంగుళాలు తీసుకున్నారు మొక్కకి. సాలు 36 వచ్చు, 32. ఇది కాపాడుకున్న చాలు పెట్టినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ కొంచెం నాకు కూడా అనిపించింది, ఇక్కడ తోట కమ్మకపోయింది. ఈ అచ్చు సరిపోద్ది అంటావు, దీనికి కొంచెం పెద్ద పెద్దగా పెట్టుకోవాలంటావు దీన్ని? ఎంత పెడితే బాగుంటుంది? 36 పెట్టుకుంటే బాగుంటుంది. 36 inches సాలు పెట్టేసుకొని దూరకి మొక్కకి మొక్కకి 20 అంగుళాలు పెడితే సరిపోద్ది మొక్క. ఎందుకంటే బాగా గుమ్మటంగా వస్తా ఉంది కాబట్టి బాగా కమ్మకపోయింది. అట్లా గాలి తోలకపోవడం వల్ల కూడా కొద్దిగా నాకు ఎందుకు తాళైనట్టుగా నాకు అనిపించింది. సో ఇప్పుడు పైన కాయ కూడా అట్లా అనిపిస్తుందా మరి నీకు? ఏమన్నా పైకి వచ్చిన కాయలు ఏమన్నా గమనించినట్టు? ఇప్పటికేం తగల్లా, ఇక ఎట్టుండిద్దో అంతే అంటావు. తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ నీకు ఫోన్ చేస్తానో లేకపోతే ఏదో విధంగా నీతో కాంటాక్ట్లో ఉండి ఫీల్డ్ అయిపోయే లోపల మళ్ళీ ఒకసారి మనం వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ కటింగ్ ఎంత అయ్యే అవకాశం ఉందంటో? మొదటి కటింగ్ ఇప్పుడు కోత కోపిస్తా ఉన్నావు కదా, ఎకరానికి 2 రోజుల నుంచి కాయలు కోస్తున్నారని చెప్పినావు. 15-16 దిగుతాయి అనుకుంటా. 15. సో ఇప్పుడు ఎందుకు అని అంటే, ఈ సంవత్సరం మొన్న పడ్డ వర్షాలకి బాగా విపరీతమైన అంటే తాలు ఎందుకు అయిందంటే ఫస్ట్ పడ్డ కాయంతో బాగా అయింది. ఎందుకంటే దీనికి ఎక్కువగా బాగా గుమ్మటంగా వచ్చింది, గాలి అనేది దీంట్లోకి పోనే విధంగా ఉంది. సో వర్షానికి ఏమన్నా కింద తోట కింద పడడం జరిగింది ఏమన్నా? ఓ పక్క కొరిగినాయి మెయిన్. మళ్ళీ మంచిగా లేపుకున్నది దీనంతా కూడా? ఇంకా లేపటం ఏం చేయాల, లేపటానికి చెట్లు ఇరుగుతున్నాయని లేపల. సో ఒకసారి నీ కాయలు అమ్మిన తర్వాత నాకు ఒకసారి నా నెంబర్ నీకు ఇస్తే, నీ నెంబర్ కూడా నాకు ఇచ్చు. సో ఎట్లా పోయింది రేట్ అనేది కూడా నాకు ఒకసారి చెప్పే ప్రయత్నం మన చూసే ఆడియన్స్ అందరికి కూడా, అంటే మన చూసే రైతులందరికీ కూడా మనం ఒకసారి దాన్ని అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, మనం చూసే మన వీడియో చూసే రైతులు ఎవరైనా కానీ ఒకవేళ ఈ సీడ్ వేసుకోదలుచుకుంటే ధైర్యం వేసుకోవచ్చా? కాకపోతే మొత్తం మీద ఒక అలా తోట అంతా అయిపోయే లోపల ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటా నీ అంచనా ప్రకారం? నా అంచనా ప్రకారం దీనికి నీళ్లుంటే దీని సంగతి చెప్పేవాడిని. ఇప్పటికే చాలా మంది రైతులు చెప్తూనే ఉన్నారు నీ గురించి. రైతులు అంటే మందులు బాగా కొడతాడు, బాగా కాంప్లెక్స్ ఎరువులు మంచిగా అంతా కూడా యాజమాన్య చర్యలన్నీ బాగుంటాయని చెప్పారు. చెప్పట్లేదు దాని గురించి. పై మందులు బాగానే వాడతా గానీ బలం అయితే ఎక్కువ వేయను. బలం ఎక్కువ వేయవు. దీంట్లో ఏమన్నా మైక్రోన్యూట్రియన్స్ అంటే బలం కట్టలతో పాటు సిఎంఎస్ కట్టలు, కాల్షియం కట్టలు కానీ, స్వర్ణపాలు లాంటి ఇట్లాంటి మైక్రోన్యూట్రియన్స్ కానీ ఏమైనా వేసుకోవాలి? ఓన్లీ నువ్వు చెప్పిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలి అంతే. రైతు విత్తనం అయితే వేసుకోవచ్చు అంటవా? ఎందుకంటే అనుమానం లేదు. ఇప్పుడు నేను మాసం చేసేది తాలు వానవల్లే చెట్టు ఆకుండా కూడా తాలు కాదు, కానీ మన జాతకం బాగాలేదు అంతేగాని. ఇప్పుడు మన తన ప్రాప్తం లేదనుకోవటమే కానీ కోత తాలు అవటం
తాలు మళ్ళీ పైన అంత కాపు, నీకు అంత నీకు సాటిస్ఫాక్షన్ ఉండవా? నువ్వు సీడ్ వేసిన దానికి నువ్వు సాటిస్ఫై ఉండవా? ఇప్పుడు ఇది పోయినా ఈసారి బాగానే వచ్చింది అంతే. ఇప్పుడు ఈ 15-16 quintals పోయినా ఈసారి నమ్మకంగా ఒక 20 quintals కాడికైనా వస్తాయి. ఈసారి ఇప్పుడు ఈ తోట చూసిన తర్వాత ఇవాళ చాలా మంది రైతులు వచ్చారు, వాళ్ళతో పాటుగా ఇక్కడ మన వీడియో కూడా దగ్గర దగ్గర ఒక 10,000 అయినా చూసే అవకాశం ఉంటుంది. ఆ చూసే వాళ్ళలో ఎవరైనా ఒక 10% మంది మనం ఈ సీడ్ వేద్దాంరా అనుకున్నప్పుడైనా వాళ్ళు ధైర్యం చేసుకోవచ్చు అంటవా? దెబ్బేసేసుకోవచ్చు. చాలా ఆటతో పోల్చుకుంటే చాలా తెగుళ్ళు తక్కువ. నేను ఎక్కువ శాతం మెత్తదనం మందులు కూడా కొట్టాల్సిన అవసరం లేదు. మంచి మెత్త కొంత తోట కూడా చెట్టు బాగా ఏపుగా వస్తుంటుంది. దానికి ఇంకా బాగా సమర్థగా వానలయ్యి పుష్కలంగా ఉంటే బలం కూడా నా లెక్కలో అన్ని పెట్టాల్సిన పని లేదు, అవసరం లేదు. నీకు ఫస్ట్ కట్టింగ్ ఫస్ట్ కాప ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నీకు దీనికి? నాటిన ఒక 50 లోపల పూతలు వచ్చేసినాయి. పూత వచ్చింది, వచ్చినట్టు కాయ అయితే వచ్చింది. పచ్చికాయ ఏమైనా దింపుకోవచ్చు అంటే దీనికి స్టార్టింగ్? పచ్చికాయ పచ్చికాయ వేస్ట్, పచ్చికాయ దింపకూడదు. అంటే తెలుపు వస్తుందా నీకు, నలుపు వస్తుందా కాయ పచ్చికాయ? అంటే అది ఒక క్వాలిటీ, మరీ నలుపు కాదు మరీ తెలుపు కాదు. అని పచ్చికాయకే అసలు వద్దు, ఇది పచ్చికాయ అయితే దంపుకోవడానికి లేదు, వద్దు. అంటే ఎర్లీగా వస్తుంది కదా, నువ్వు 40-50 పోతంటే 50 పోతంటే మనం నాటుకునేటప్పుడే ఇంకొక 20 ఆగేసుకుంటే బాగా ఉంటది. అంటే నువ్వు 26 వేసినని చెప్పినావు కదా, అప్పుడు వేసుకుంటే బాగుంటది. ఇంకొద్దిగా లేట్గా ఇంకా లేట్గా వేయాలి, ఇంకా లేట్గా వేసుకోవాలి. ఇంకో 15 ఆగేసుకుంటే ఆ తాలుగాడు రాదు, బాగా ఉంటది. మొత్తానికి అయితే నీకు సాటిస్ఫై అయితే అనిపించింది ఈ మొక్క ఈ సీడ్ వేసుకున్న దానికి? సో ఎవరైనా రైతులకి అయితే మన ధైర్యం చెప్పుకోవచ్చు, ధైర్యం చెప్పుకోవచ్చు. సో ఇది మనతో ఉన్న ఫార్మర్ చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం ఒక 2 acres ఈ సీడ్ వేసుకున్నారు మనకి అదిర ఎన్ఎస్ఎస్ సీడ్ అదిర. వీళ్ళు ఓన్లీ వీళ్ళకి ఫ్రీగా శాంపుల్ ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే వీళ్ళు తోట వేసుకోవడానికి అయితే వీళ్ళకి ఫ్రీగా శాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 2 acres మీద 20 packets ఇచ్చారు. సో 20 packets కూడా ఇదంతా కూడా సీడ్ వాళ్ళు నర్సరీలోనే పెంచుకున్నారు. దాని తర్వాత తోట వేసిన దగ్గర నుంచి ఒక 4-5 కాంప్లెక్స్ ఎరువులు వేశారు. స్ప్రేయింగ్స్ కూడా ఒక 4-5 ఒకసారి చేస్తూ ఉంటారు. తోట మీద అయితే వైరస్ మొక్కలు ఎక్కడా లేవు, వైరస్ మొక్క అనేది కనిపించట్లేదు. ఇంకొకన్న ఒకటే ఒక మైనస్ ఏంటంటే, మొన్న పడ్డ వర్షాలకి మొదటగా పడిన కాయ అవుతుంది, అది కొంచెం తాలైంది. వీళ్ళు ఎర్లీగా ఏర్పించుకోవడం పోవడం కూడా దీని మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 40-50 పోత వచ్చింది అని అంటే మనకి 70-80 కాయ పచ్చికాయ పడి ఉంటుంది. 100-110 ఒక కటింగ్ చేయించుకుంటే అయితే బాగుండేది నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూసిన తర్వాత, నాకు తోట చూసిన తర్వాత నాకు అట్లా అనిపించింది. ఎందుకంటే కింద కాయంతా కూడా ఎక్కువ రోజులు మనం చెట్టు మీద ఉన్నా కానీ తాలైపోతా ఉంటుంది, మచ్చ వస్తూ ఉంటుంది. సో ఫంగిసైడ్స్ ఏమైనా ఎక్కువ కొట్టారా దీనికి? కొట్టలేదు అసలు. తెగుళ్ళు మందులు తక్కువ కొట్టారు. సో తెగుళ్ళు మందులు అంటే మీరు వర్షం వచ్చిపోయిన తర్వాత తెగుళ్ళు మందులు ఏమైనా కొట్టారా? వర్షం వచ్చినాక ఇది లోనా ఎక్స్ప్రెస్ అనే తాలుగాయలు కాకుండా అది వేసా. అంతకుముందు మెరుగాను ఒకసారి వేసా, పోస్ట్లో ఒక దెబ్బ నాటు వేసా. 3 అయితే కొట్టారు తెగుళ్ళు మందులు కూడా. సరే ఇది వీళ్ళు కొట్టిన మందులు కూడా మనకి మంచి మందులే కొట్టారు. ఒక 5-6 ఒకసారి స్ప్రేయింగ్ చేసుకున్నారు. పెట్టుబడి ఎంత అయింది బాబు దీనికి ఎకరానికి? ఇప్పటివరకు పెట్టుబడి ఎంత అయింది దీనికి? ఇప్పటివరకు ఒక 80,000 ఒక 80,000 వరకు, అంటే 80-100,000 వరకు వచ్చిందంట. ఒక 80,000 కొట్టుంటా ఇప్పటి వరకు. అయితే పెట్టుబడి ఒక 40,000 నీళ్ళ మందు కొట్టుంటా అంతే. పెట్టుబడి విషయాలు అయితే ఏ విధమైన రాజీ లేకుండా ఈ రైతు యాజమాన్య చర్యలు ఉన్నాయి కాబట్టి ఈ తోట అనేది ఏ విధంగా ఉంది. సో దీని తాలైపోయినంత మాత్రాన బాధ ఏం లేదు నాకు, పైన ఇంకా మంచిగా కాయపడతా ఉంది. తోట ఎక్కడ కూడా ఇగురు అనేది మాటం కానీ, ఇప్పుడు ఎర్రనల్లి ఏమైనా అటాక్ అవుతుంది నీకు, ఇగురు మాటలు లాంటివి ఏమైనా ఉన్నాయి దీనికి? ఆకు ఎట్లా అనిపించింది? పలసగా అనిపించిందా, కొంచెం మందంగా అనిపించింది నీకు? ఎట్లా ఉంది ఆకు క్వాలిటీ? క్వాలిటీ బాగా, ఎప్పుడు నలుపుగా ఉంటుంది చేను, ఎప్పుడు కూడా ఏర్పొచ్చినట్టుగా నీకు అట్లే అనిపించట్లా. సో ఇది కాయ సైజు కూడా మనకి, కాయ సైజ్ ఎంత ఉంటుంది? ఒక 3 inches ఉంటుందా, 3-4 inches ఉంటుందా? అంతే, 3 inches ఉంటుంది. కాయ సైజు కూడా, కాయ సైజు చూసుకున్నా కానీ మనకి ఈ విధమైన కాయ సైజు కనిపిస్తా ఉంది తోటలో కూడా. ఇది మా తేజాతో పోల్చు, తేజాకు దగ్గరగానే పోతుంది అని చెప్పి అయితే రైతు చెప్తా ఉన్నారు. సో ఇది కాయ కటింగ్ జరుగుతూ ఉంది. మీకు త్వరలోనే మళ్ళీ ఒకసారి రైతుని అడిగి మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా, ఏ విధమైన రేటు పోయింది, ఏంటి పరిస్థితి అనేది కూడా. సో ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి, రైతుతోటి చెప్పించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీ నెంబర్ చెప్పు బాబే. 99-85-42-25-25. సో ఈ నంబరు మీరు నోట్ చేసుకోండి, మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ. రైతుకి ఫోన్ చేసేటప్పుడు ఓన్లీ మీరు ఎప్పుడైనా కానీ 5 తర్వాతనే,
ఐదింటి లోపల వాళ్ళు చేలో ఉంటారు, పనులు చేసుకుంటా ఉంటారు, ఇబ్బంది పెట్టమాకండి. పొద్దురుపూట అయితే ఒక 9 లోపల ఫోన్ చేసి రైలుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంక ఇబ్బంది పెట్టదు ఎక్కువ కూడా. ఏదైనా డౌట్లు ఉన్నా ఆ నెంబర్కి ఫోన్ చేసి అయితే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ సమాచారం మనకు తెలియజేసినందుకు రైతుకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. నమస్తే. నమస్తే.